ప్రభుత్వం లాక్ డౌన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఇప్పుడు ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు లాక్ డౌన్ వల్ల ప్రయోజనం లేదని కొట్టిపారేసిన కేసీఆర్ హైకోర్టు సూచనలు, మరోవైపు ఇతర రాష్ట్రాల అనుభవాలు ప్రధాని సూచనలతో మళ్ళీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే ఈ రోజు అత్యవసర క్యాబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లెక్కలు ఏం చెప్పినా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనేది అందరికీ తెలుసు. అందుకే రెండు ప్రతిపాదనలపై క్యాబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ తరహాలో డే నైట్ కర్ఫ్యూ అమలు చేయాలా లేక సంపూర్ణ లాక్డౌన్ విధించాలా అనే వాటిపై చర్చించనున్నారు. కర్ఫ్యూ వల్ల ప్రయోజనం లేదని కర్ణాటక లాంటి రాష్ట్రాలు అధికారికంగానే ప్రకటించాయి. అందువల్ల లాక్డౌన్ వైపు మొగ్గు చూపుతారా అనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం లాక్డౌన్ పై ఏ నిర్ణయం తీసుకుంటుందా అని ఇప్పుడు ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు లాక్డౌన్ వల్ల ప్రయోజనం లేదని కొట్టిపారేసిన కేసీఆర్ హైకోర్టు సూచనలు, మరోవైపు ఇతర రాష్ట్రాల అనుభవాలు ప్రధాని సూచనలతో మళ్లీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అందుకే ఈ రోజు అత్యవసర క్యాబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం లెక్కలు ఏం చెప్పినా గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందనేది అందరికీ తెలుసు. అందుకే రెండు ప్రతిపాదనలపై క్యాబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ తరహాలో డే నైట్ కర్ఫ్యూ అమలు చేయాలా లేక సంపూర్ణ లాక్డౌన్ విధించాలా అనే వాటిపై చర్చించనున్నారు. కర్ఫ్యూ వల్ల ప్రయోజనం లేదని కర్ణాటక లాంటి రాష్ట్రాలు అధికారికంగానే ప్రకటించాయి. అందువల్ల లాక్డౌన్ వైపు మొగ్గు చూపుతారా అనే వార్తలు వస్తున్నాయి. క్యాబినెట్ మీటింగ్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ రైట్ భారతి, మరి కాసేపట్లో అంటే సరిగ్గా 2 గంటల 10 నిమిషాలకు తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మంత్రులందరూ కూడా కాసేపీతమే ప్రగతి భవన్లోనికి వెళ్లారు. పోలీస్ శాఖకు సంబంధించి డీజీపీతో పాటు సీఎస్ ఉమేష్ కుమార్, ఇతర ఉన్నత శాఖ అధికారులందరూ కూడా సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగబోయేటువంటి ఒక కేబినెట్ సమావేశానికి హాజరైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో సెకండ్ వేవ్ కరోనా విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో తీసుకుపోయేటువంటి అంశాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నెలకొంటున్నటువంటి కరోనా పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంది అనేటువంటి విషయం ఈరోజు జరగబోయేటువంటి ఒక కేబినెట్ ద్వారా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గతంలో తెలంగాణలో ఒక లాక్డౌన్ అవసరం లేదంటూ ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పెరుగుతున్నటువంటి కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో పాక్షిక లాక్డౌన్ అమలు చేయాలా లేకపోతే ఈ నెల 15 తర్వాత పూర్తి స్థాయిలో అంటే ఒక 2 వారాల పాటు లాక్డౌన్ అమలు పరచాలన్న దానిపై ఈరోజు కేబినెట్ సమావేశంలో సంపూర్ణంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి తోడు ఇటు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి యాక్టివిటీ అంతా కూడా కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయడంలో ఫెయిల్యూర్ అయినట్లు కూడా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం కేసీఆర్ అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి భావించారు. ఈటల రాజేందర్ లేనటువంటి మొట్టమొదటి కేబినెట్ సమావేశంగా ఇది జరగబోయేటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కరోనా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి తెలంగాణలో పూర్తి స్థాయిలో కరోనా కట్టడిలోనే ఉందంటూ సీఎస్ ఉమేష్ కుమార్ పత్రికాముఖంగా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనికి పూర్తిగా భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితులను హైకోర్టు పలుమార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టకపోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటూ కూడా గతంలో చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 2:30కు హైకోర్టులో మరోసారి రాష్ట్రంలో నెలకొన్నటువంటి కరోనా పరిస్థితులపై హైకోర్టులో వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరఫున ఏజీ ప్రభుత్వం వర్షం నుంచి వాదనలు వినిపించే పరిస్థితి ఉన్నప్పటికీ సంపూర్ణ లాక్డౌన్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయట్లేదు, కేవలం నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా కట్టడి చేయగలిగినటువంటి అంశం ఎంతవరకు సక్సెస్ అయినటువంటి విషయాన్ని కూడా చాలాసార్లు కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని
ప్రశ్నించింది. అయితే మరోసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుపోయే అంశాల పట్ల సుదీర్ఘంగా చర్చించి ఒకవేళ తెలంగాణలో లాక్డౌన్ అమలు చేస్తే గనుక ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది, పేద తరగతి దిగువ మధ్య తరగతి వర్గాలపైన ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి మంత్రులందరితో చర్చించి దీనిపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటుగా గతంలో బెడ్ల సంఖ్య పెంచగలిగింది, ఆక్సిజన్ సరఫరాను కూడా అందుబాటులో ఉంచగలిగింది. దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి చర్యలు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ డైలీ సగటున 10,000కు పైగా కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయినట్లు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. దీనిపై పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే కనుక భవిష్యత్తులో థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం ఉందంటూ చెప్పు వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చించారనేటువంటి ప్రస్తుతం ఆసక్తికరంగా అయితే మారింది. ఒకవేళ లాక్డౌన్ విధిస్తే కనుక రంజాన్ నెక్స్ట్ డే నుంచి లాక్డౌన్ విధించాలా, లాక్డౌన్ విధిస్తే కనుక రంజాన్ నెక్స్ట్ డే నుంచి 2 వారాల పాటు లాక్డౌన్ విధించాలా వద్దా, ఒకవేళ విధిస్తే ఎలాంటి అంశాలు తలెత్తేటువంటి పరిస్థితి ఉందన్న దానిపై ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్లో సుదీర్ఘంగా చర్చిస్తారు. చర్చించిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.